Honorable Member. Sure. మన రాష్ట్రంలో ఎక్కువ మంది వృత్తి ఏదైందో అంటే వ్యవసాయ వృత్తి అట్లాంటి వ్యవస్థ మీద ఆధారపడిన ప్రజలందరూ రైతులందరూ కూడా బాగుపడాలనే ఉద్దేశంతో మన రైతు బాంధవుడు ముఖ్యమంత్రి గారు కె చంద్రశేఖరరావు గారు తీసుకున్న ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ ఫలితాలు ఇచ్చి ఇలా రాష్ట్రంలో ఇంత గొప్పగా ప్రజలందరూ రైతులందరూ కూడా ఉండడానికి అవకాశం కల్పించిందని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. గతంలో నేను కూడా వ్యవసాయదారుణ్ణి. వెనకటికి 2014 కన్నా ముందు మా తల్లిదండ్రులు ఎవరైతే మా ఫాదర్ మాజీ సమితి అధ్యక్షులు షేరు విఠలరెడ్డి గారు చాలా వ్యవసాయ భూమి ఉండే కానీ ఈ లాభం లేదని ఉద్దేశించి మేము పంట వేయకపోతుంటే కానీ ముఖ్యమంత్రి గారు ఏదైతే చొరవ తీసుకున్న తర్వాత నేను కూడా వ్యవసాయం సొంతంగా ఇవాళ చేసుకుంటున్నాను. ఈ ఫలితాలు నాలాగానే మా గ్రామంలో కూడా ఎట్లుండేంటే ఒక ఏదైనా ఇబ్బంది వస్తే 10-20 వేల రూపాయలు 50 వేల రూపాయలు పుట్టాలంటే చాలా ఘోషగా ఉండేది. కానీ లాస్ట్ ఇయర్ చూస్తే మాత్రం కేవలం మా గ్రామంలో ప్రభుత్వం ఏదైతే ధాన్యం సేకరించిందో దాని మీద 5 కోట్ల రూపాయలు మా ఊరు ఆవాసాల సంఖ్య 750 నుంచి 750 ప్లీజ్ ఒకటి సెకండ్ ఇప్పటికి 12:15 అయింది ఇంకా 15 మినిట్స్లో నేను క్వశ్చన్ ఓన్లీ 2 క్వశ్చన్ అయిపోతుంది. 750-800 ఆవాసాలకు మా గ్రామంలో 5 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు ఎంత సత్ఫలితాలు ఇస్తున్నాయో దీని విషయంలో అయితే నేను మంత్రి గారిని మీ ద్వారా కోరేది ఏంటంటే ధాన్యం సేకరించినప్పుడు ఈ ధాన్య సేకరణలో ఈ రైస్ మిల్లల్లో చాలా ఇబ్బందులు అవుతున్నాయి, గోదాములు కూడా లేకుండా పోయినాయి. కోఆపరేటివ్ సొసైటీలు పెద్ద పెద్ద సొసైటీలు ఏవైతే జిల్లాలో ఉన్నాయో వాటికి కలెక్టర్ ద్వారా ప్రభుత్వ భూమి ఇచ్చినట్టయితే నాబార్డు కూడా లోన్ ఇస్తుంది కాబట్టి దానికి భూమి ఇచ్చి వెంటనే రైస్ మిల్లు గోదాములు ఏర్పాటు చేయాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని కోరుతున్నాను. అలాగే మెదక్లో టీఎస్ సీడ్స్ ద్వారా వాటి నుంచి ధాన్యం మనం మంచి విత్తనాలు ఇస్తేందుకు 5 ఎకరాల స్థలం కూడా అలాట్ అయింది కానీ గోదాం కట్టడం లేదు. దానికి కూడా నిధులు ఇచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా పరిశీలించి మా ప్రాంత ప్రజలను కూడా బాగుపరచాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను. రమణ గారు అధ్యక్ష ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి విప్లవాత్మకమైన చర్యల వల్ల మంత్రి గారు చెప్పినట్టు గౌరవ మంత్రి చెప్పినట్టుగా చాలా మార్పులు వచ్చినాయి. దీంట్లో ప్రజలు సాధారణంగా సమతుల్య ఆహారం అవసరం కనుక మరి పంటల మార్పు సంబంధించినటువంటి ప్రయత్నం ప్రభుత్వం నుంచి ఏదైనా ఉందా అనేది ఒకటి. రైతు వేదికలు ఇప్పటి సందర్భంగా వాటి యొక్క పర్యవేక్షణ జరుగుతున్న కార్యక్రమాలను తెలియాలని చెప్పని, అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున ఉత్పత్తులు అవుతున్న సందర్భంలో విత్తన ఉత్పత్తి దానికి అనుగుణంగా నాణ్యత ప్రమాణాలు ప్రభుత్వ చర్యల పట్ల తెలియాలని చెప్పని కోరుతూ, ఒకవైపున దేశానికి అన్నం పెట్టేటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఈ ఉత్పత్తులు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యన ఇస్తున్నటువంటి రైస్ ఎక్స్పోర్ట్ బ్యాన్ వల్ల మనకు వచ్చేటువంటి ఇబ్బందులు దాని పరిష్కార మార్గాలు చెప్పాలని ప్రభుత్వం కోరుతుంది. ఆనరబుల్ మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు, శ్రీ సుభాష్ రెడ్డి గారు, శ్రీ ఎల్ రమణ గారికి ధన్యవాదాలు. సుభాష్ రెడ్డి, గౌరవ సభ్యులు, సుభాష్ రెడ్డి గారు సూచించినటువంటి ఆ 2 సూచనలకు సంబంధించినటువంటి పని ఇదివరకే ప్రారంభమైంది. అధ్యక్ష, సహకార రంగంలో అవసరమైన చోట స్థలం లభ్యత ఉన్న చోట వాళ్ళు ముందుకొస్తే గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం సహకరిస్తుంది. ఇదివరకే ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఉన్నది ప్రభుత్వం. స్థలాల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయమని చెప్పి కొన్ని చోట్ల నిర్మాణాలు కూడా పూర్తయినాయి. అదేవిధంగా వారు ప్రస్తావించినటువంటి సీడ్ గోడౌన్కి సంబంధించినటువంటిది కూడా అది పైప్లైన్లో ఉంది, దాన్ని చేపడతాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు రమణ గారు ప్రస్తావించినట్లు పంటల మార్పిడి ఇదివరకే ఈ రాష్ట్రంలో చాలా వేగవంతంగా ప్రారంభమైంది, అమలవుతూ ఉంది అధ్యక్ష. దాని పర్యవసానాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అన్ని రకాల పంటలకు అనువైనటువంటి నేలలు వాతావరణం తెలంగాణ ప్రసిద్ధి కాబట్టి ఇక్కడ అటు పండ్ల తోటలు కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ తర్వాత పప్పుదినుసులు కానీ నూనె గింజలు కానీ ఆహార ధాన్యాలు కానీ
అన్నీ పండడానికి అవకాశం ఉంది కాబట్టి అన్నింటినీ పండించడానికి ఆయా ప్రాంతాల యొక్క వాతావరణ పరిస్థితులు రైతుల సన్నద్ధతను దృష్టిలో పెట్టుకొని ఇదివరకే అనేక రకాలుగా రైతు వేదికలలో శిక్షణ ఇవ్వడం వివిధ సందర్భాల్లో ఆయా ప్రాంతాలలో రైతులకు అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమాలు తీసుకోవడం లిటరేచర్ను పంపు చేయడం ఇదంతా నిరంతరంగా కొనసాగుతుంది అధ్యక్ష. దాని పర్యవసానం చూస్తున్నాం. ఉదాహరణకు పంటల మార్పిడిలో భాగంగా చాలా పరిమితంగా ఉండేటువంటి నువ్వుల పంట లాంటిది ఇవాళ జగిత్యాల మెట్పల్లి ఆ ప్రాంతంలో విస్తరిస్తూ ఉంది ఏటేటా. అది ఇతర ప్రాంతాలు కూడా క్యాచ్ చేయాలి. నిర్మల్ ప్రాంతానికి కూడా విస్తరించింది. నూనె గింజల విషయం చెప్తున్నాను. అదేవిధంగా వేరుశనగ నూనె గింజలు ఇవాళ గతంలో అంతరించిపోయినటువంటి ప్రాంతాలలో మళ్ళీ పునఃప్రారంభం అవుతూ ఉంది. పూర్వపు నల్లగొండ కానీ పూర్వపు రంగంలో కానీ ప్రారంభమవుతూ ఉంది వేరుశనగ. ఇదివరకే పూర్వపు మహబూబ్నగర్ జిల్లా చాలా విస్తారంగా పండేది, ఇంకా కొనసాగుతూ ఉంది. అట్లా ఒక్కొక్క రకమైన నూనె గింజల్ని వాటిని వృద్ధి చేయడం కోసం రైతులకు అవగాహన కల్పించి వాటికి సరైన మార్కెట్ ఉండేటట్లుగా. వాస్తవంగా వీటన్నిటికీ MSP కంటే అదనపు రేటే మార్కెట్లోకి రాగానే వెళుతుంది కాబట్టి ఎక్కడ ఆగట్లేదు. ఈ నూనె గింజలు పండించినటువంటి ఏ ఒక్క రైతు కూడా మా పంటకు సరైన ధర రాలేదు లేకుంటే వర్తకులు కొనట్లేదు అనేటువంటి కంప్లైంట్ నూనె గింజల విషయంలో అస్సలు లేదు. అదేవిధంగా పప్పు దినుసుల విషయంలో కూడా లేదు. ఒకటి అర సందర్భాల్లో ఎప్పుడైనా కందికి రేటు తగ్గింది అనుకున్న సందర్భాల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి చొరవ తీసుకొని కందిని ప్రభుత్వమే మార్కెట్ ద్వారా కొనుగోలు చేయించినటువంటి సందర్భాలు కూడా గతంలో మనం చూసినాం అధ్యక్ష. అదేవిధంగా ప్రధానమైనటువంటి ఉత్పత్తి నూనె గింజలలో ఆయిల్ పాము. మరి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నంతకాలం తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి ఆయిల్ పాము అంతా కూడా 40,000 పైచిలకు ఎకరాలే ఉండేది అధ్యక్ష. అది కూడా ప్రస్తుతం ఉండేటువంటి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల పరిధిలో. ఇవాళ దాన్ని మనం గత సంవత్సరం 86 లక్షల ఎకరాలలో 86,000 ఎకరాలలో ఆయిల్ పామును లాస్ట్ టైం ప్లాంటింగ్ చేయించినాం అధ్యక్ష. ఈ సంవత్సరం ఇప్పుడు ప్రక్రియ కొనసాగుతుంది. నిన్నటికి ఉన్న సమాచారం మేరకు సుమారు 20,000 ఎకరాలు ఈ సీజన్లో జూలై అండ్ జూన్ మాసాలలో ఆ ప్లాంటేషన్ జరిగింది. ఈ సంవత్సరం మరో 1.5-2 లక్షల ఎకరాలకు విస్తరించేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. అది అభినందించాల్సినటువంటి విషయం. అదేవిధంగా రైస్ ఎక్స్పోర్ట్కి సంబంధించి వారు ఒక విషయం ప్రస్తావించారు. ఈ దురవసరం ఏంటంటే మనం మొత్తం రాష్ట్రం అంతా కూడా విట్నెస్ చేసింది. చట్టసభలలో చర్చలు జరిగినాయి, బయట చర్చలు జరిగినాయి, నియోజకవర్గాల వారిగా రైతాంగం దీక్షలు చేసినారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, కేబినెట్ ప్రజాప్రతినిధులు వెళ్ళి ఢిల్లీలో దీక్షలు చేసినారు. ఇది భారతదేశంలో అత్యంత అవమానకరమైనటువంటి పరిస్థితి ఆనాడు రైతాంగం ఎదుర్కొన్నది. కొనమంటే కేంద్ర ప్రభుత్వం మా దగ్గర నిల్వలు ఉన్నాయి, 3 ఏళ్లకు సరిపోను, బఫర్ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి మేము కొనము, దొడ్డు బియ్యం కొనము అని రకరకాల మెలికలు పెట్టి కేవలం తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకొనబెట్టాలి. తద్వారా ఈ రాష్ట్రంలో ఉండే రైతాంగం ఇరుకొనబడితే రాజకీయంగా ఇక్కడ నష్టం జరగాలనేటువంటి ఒక ఆలోచనతోనే వాళ్ళు ఆనాడు సహకరించాలి. మరి ఇటీవలి కాలంలో అదే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే గతంలోనేమో రైస్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాళ్లకు 5% ఇన్సెంటివ్ ఇచ్చేది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం. ఆ ఇన్సెంటివ్ను విడ్రా చేసినారు. ఈ విడ్రా చేసేటప్పటికీ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయి. ఇప్పుడేమంటున్నారు, మళ్ళీ నిల్వలు లేవు, సరిపోవు కాబట్టి చాలా రాష్ట్రాలలో వరి పండుతలేదు కాబట్టి ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ బ్యాన్ అని చెప్తున్నారు అధ్యక్ష. అంటే తలా తోకా ఉండదు. ఒక సీజన్కి ఇంకో సీజన్కి వాళ్ళకి అవగాహన మారుతూ ఉంది. 3 ఏళ్ళు నిల్వలు ఉన్నాయని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు మరి 6 నెలల లోపలనే మాట ఎట్లా మార్చినారు? అందువల్ల కేంద్ర ప్రభుత్వానికి ఈ మొత్తం పంటల విస్తీర్ణం కానీ, పంటలు వేయడంలో కానీ, పంటల మార్పిడిలో కానీ, పంటల కొనుగోళ్లలో కానీ, పంటల కన్జంప్షన్ కానీ, పంటల ఎక్స్పోర్ట్స్ కానీ, టోటలీ మార్కెటింగ్ విధానం కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఈ మొత్తానికి సంబంధించి ఒక సమగ్ర వ్యవసాయ విధానం ఈ భారతదేశాన్ని ఏలేటువంటి కేంద్ర ప్రభుత్వానికి లేదు. అది కావాలని మనం డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారు బయట మాట్లాడినా, ఇతర వేదికల మీద మాట్లాడినా, ఇతర రాష్ట్రాల్లో ప్రస్తావించినా ఈ అంశాన్ని చాలా కీలకంగా చెప్తున్నారు. ఈ దేశం రైతు దేశం, ఈ దేశం వ్యవసాయ దేశం, ఈ దేశం అత్యధిక వ్యవసాయ భూమి కలిగిన దేశం. భవిష్యత్తులో ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలకు ఎక్కువ మందికి ఇంకా ఉపాధి అవకాశాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఇచ్చే అవకాశం ఉన్న దేశం. దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే చేయట్లేదని చెప్తున్నారు కాబట్టి ఆ దిశగా అడుగులు పడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.